హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్ మనం చూస్తూ ఉంటే, ఈ ఆసుపత్రిలో ఉంటేనే ఇంకా సర్వరోగాలు వచ్చి పోతారు అన్నట్లుగా కూడా వ్యాఖ్యానించారు. అంటే ఏంటి అక్కడ పరిస్థితి నిజంగానే అంత దారుణంగా ఉందా? అంటే దారుణం ఈ మనం ఇప్పుడు ఈ టైంలో ఈ విమర్శల కన్నా నేను ఈ విమర్శలు అంటే అక్కడ ట్రీట్మెంట్, అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, ఇట్లాంటి చోట ఉంటే ఇంకా లేనిపోని రోగాలు అయితే వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అది గతంలో, ఇప్పుడు ఇప్పుడు ఈ ఇది మొదలెట్టిన క్వారంటైన్ మొదలెట్టిన తర్వాత చాలా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు మన ఈ సందర్భంలో ఏంటంటే మనం అలా ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇంకా దాన్ని ఒక విషమంగా తయారు చేయటం కారణం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత, ప్రతి పార్టీ యొక్క బాధ్యత కూడా. నేను ఈ కరోనా విషయంలో నేను రాజకీయాలు మాట్లాడకుండా ఏం చెప్తాను, సలహాలు చెబుతాం, ఇంకా చెబుతాం ఏం చేయాలి చెబుతాం, ఇంకా ఏం చేయాలి చెబుతాం. ఇప్పుడు అనేక మేము బీజేపీ వాళ్ళం ఇవాళ హైదరాబాద్ మహానగరంలో కానీ ఎక్కడ కానీ మీరు ఎక్కడ చూసినా ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న పబ్లిక్ సర్వీస్, మేము హైదరాబాద్ ఎక్కడైనా పోలీసులకు కానీ లేబర్ కానీ రేషన్ కార్డు హోల్డర్స్ కానీ సరుకులు ఇవ్వడం కానీ ఈగ ఫ్రూట్స్ ఇవ్వడం కానీ కూరగాయలు ఇవ్వడం కానీ ఎక్కడ పడితే అక్కడ మా కార్యకర్తలు ఇలాంటి పనులు చేద్దాం. ఇవాళ మనం చేయవలసిన బాధ్యతలు ఇవి. ఇంకా ప్రభుత్వం చేయాల్సిన చేయట్లేదంటే దానికి ఇలా చేయాలి ఇలా చేద్దాం సలహాలు చెబుతాం. అంతేకాని విమర్శిస్తూ పోతే విమర్శ ఎప్పటికీ, ఎందుకంటే ఎవరు కూడా ఏ రోజు కా రోజు సమస్యను బేరీజ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితే కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళకి ముందస్తు ప్రణాళికలు వేయడానికి అవకాశం లేని రోగం ఇది. ఎందుకంటే ఎవరికి ఏం చేయాలో తెలియదు. ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులను అవగాహన చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రణాళిక వేసుకోవాలి. సో ఈ ప్రణాళిక వేసిన పరిస్థితిలో తప్పులు జరగచ్చు, కొన్ని మిస్టేక్స్ జరగచ్చు, వాటిని ఎత్తి చూపి వాటిని సరిదిద్దే కార్యక్రమం ఇలా వెళితే బాగుంటుంది ఇలా వెళితే అది బాగుంటుంది అని చెప్తే విమర్శించడం వల్ల ప్రయోజనం. ఇప్పుడు కేసీఆర్ చక్కని నిర్ణయం తీసుకుంటున్నారు, డెసిషన్ తీసుకుని ప్రజలకి మోడీ గారు ఎట్లా దేశ ప్రజలు మొత్తానికి ఒక ఉద్బోధగా, ఒక గురుబోధ, ఒక తండ్రిలాగా, ఒక పెద్ద మనిషిలాగా, ఒక పెద్ద ఇంటి పెద్దలాగా చెప్తున్నారు. కేసీఆర్ గారు ఈస్ టేకింగ్ దట్, నాట్ ఓన్లీ కేసీఆర్ గారు, పట్నాయక్ కానీ కేరళ చీఫ్ మినిస్టర్ కానీ అందరూ నా బీజేపీ నాన్ బీజేపీ అని తేడా లేకుండా, ఎక్సెప్ట్ మమతా బెనర్జీ తప్పితే, ఎక్సెప్ట్ మమతా బెనర్జీ చంద్రబాబు అంటాడు తప్పితే, ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్న వీళ్ళిద్దరే దేశం మొత్తం మీద, మిగతా ఏ నాయకుడు కూడా, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పార్టీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆరోగ్యం, ఇవాళ ప్రజలను కాపాడుకోవాల్సిన కర్తవ్యం ముందుంది అందరూ. ఆరోగ్యాలు బాగుండి ప్రజలు అదే విజృంభిస్తే 130 కోట్ల భారతీయుల కనుక అమెరికాలో లాగా, ఇటలీలో లాగా, స్పెయిన్లో లాగా కనుక విజృంభిస్తే ఏమైపోతాం మనం, ఏమైపోతాం? 20 కోట్ల 30 కోట్ల ప్రజలు అటాక్ అయితే కాపాడుకోగలమా? అది రాకుండా ముందుకెళ్తూ చాలా మంది కూడా ఇదే అనుకున్నారు సార్. ఏంటంటే అగ్రదేశాలే, మనము ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలే ఇబ్బందులు పడతా ఉన్నాయి, మన లాంటి దేశానికి ఈ వ్యాధి వస్తే కట్టడి చేయడం చాలా కష్టం అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే మనం తీసుకుంటున్న చర్యలు, అది కేంద్ర ప్రభుత్వం వారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల సకాలంలో ఈ కరోనా కట్టడిని అయితే కొంచెం తగ్గించినట్లుగానే ఉంది. ఇది ఇంకా త్వరలో కూడా మన దేశం నుంచి వెళ్ళిపోయే విధంగానే ఉంది అన్నట్లు తెలుస్తా ఉంది సార్. అదే, ఎందుకంటే ప్రజల్ని ఇందులో చాలా థ్యాంక్స్ చెప్పవలసిందమ్మా. ఒక ప్రధానమంత్రి గారికి ఆయన బాధ్యత, ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని ప్రజల కోసం మాట్లాడాల్సిన బాధ్యత, చీఫ్ మినిస్టర్ గా బాధ్యత. దాని ప్రజలు దాన్ని అంగీకరించి, ప్రజలు దానికి సహకరించి ముందుకు రావటం ఉంది చూసారా. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానీ, పోలీసులు కానీ, మెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళ జీవితాలను రిస్క్ చేస్తూ, మెడికల్ చిన్న పిల్లాడు వీడియో ఒకటి ఉంది మీరు చూసారో లేదో, మా నాన్నగారు హాస్పిటల్కి వెళ్ళి మీకోసం సేవ చేస్తున్నారు, దయచేసి మీరు ఇంటి బయటికి రాకండి, నేను మా నాన్నగారిని వదిలి ఉంటున్నాను, మీరు అంటే ఎంత వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ జీవితాలు రిస్క్ తెలుసు, వాళ్ళ పేషెంట్స్ తోటి కరోనా పేషెంట్స్ తోటి పనిచేస్తున్నారు, వాళ్ళకి అంటుకుంటుందో అంటుకోదో తెలియదు, వాళ్ళు అనుకుంటే వాళ్ళ కుటుంబం ఎడుగు అయినా రిస్క్ చేస్తున్న అందరికీ ఆ స్టాఫ్, నర్సులు కానీ, మెడికల్ స్టాఫ్ కానీ, పోలీసులు కానీ, హెడ్స్ ఆఫ్ వీళ్ళందరూ ఇవాళ ఆ భగవంతుడు ఆశీర్వాదం, భగవంతుడు యొక్క దయా దాక్షిణ్యాలు ఈ భారత గడ్డ మీద ఉంది ఉండబట్టి అందరూ మాట చెప్పగానే ఇవాళ 70 ఏళ్ళ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒకనాడు స్వాతంత్రం నాడు స్వాతంత్ర పోరాటం రోజుల్లో ఒక వ్యక్తి మాటకి దేశం యావత్తు కట్టుబడి నిలబడింది. ఒక మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటం కోసం ఆయన మొత్తం దేశం మొత్తం తిరిగి ఒక మాట పిలిపిస్తే దేశం మొత్తం ఆ మాట కోసం నిలబడింది. ఆ తర్వాత ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మళ్ళీ ఒక వ్యక్తి మా పిలిపిస్తే యావత్ భారతం కట్టుగా నిలబడింది. ఇవాళ మోడీ గారి
పిలుపుకి ఆయన మళ్ళీ నిలబడ్డారు. అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటేనే, ఒక వ్యక్తి మీద ఈ వ్యక్తి మనకు ఇస్తున్న భరోసా కానీ ఈ వ్యక్తి చెయ్యగలడు. మేము ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కూడా అంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసము తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీడియా వారు కూడా పబ్లిక్ వెళ్ళి వారికి ఒక అవగాహన కల్పిస్తున్న సందర్భంలో కూడా రోజు వారి కూలీలు కావచ్చు, ఏదన్నా పూట గడివే పూట గడిచేటట్లుగా ఉండే బడ్డీ కొట్టు లాంటి వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఏంటమ్మా మరి ఇట్లా మీకు ఈ లాక్డౌన్ వల్ల ఆర్థికంగా కూడా నష్టపోతారు కదా అన్నప్పుడు వారు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి సార్. ఏంటంటే మాకు 10 రూపాయలు 100 రూపాయలు నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వాలు మోదీ గారు తీసుకుంటున్న నిర్ణయం అయితే మా ప్రాణాలు కాపాడడం కోసమే కదా సార్ అని చెప్పేసి అన్నారు సార్. అంటే ప్రజలకు ప్రజలు ఆయన మాట అంత స్థిరోధారకంగా తీసుకున్నారు. అంటే అక్కడ అదే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజల్ని ఇప్పుడు ఎవరు ఆ ప్రతి ఎవరు చెప్పినా ప్రజలు వినరు. ఆ ప్రజలకు ఒక విశ్వాసం ఉండాలి ఆ నాయకుడి మీద. ప్రజలకు ఏ నాయకుడి మీద విశ్వాసం ఉంటుందో ఆ నాయకుడు చెప్తేనే వింటారు. అలాగే ఆనాడు గాంధీ గారి మీద విశ్వాసం, ఈయన స్వాతంత్రాన్ని సాధించి పెట్టగలిగిన మహానుభావుడు అని నమ్మబట్టే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక పిలిపిస్తే దేవత్ భారత్ నిలబడింది. అలాగే ఇవాళ మోడీ అనే వ్యక్తి చెయ్యగలడు, సమర్థుడు, మన కోసం ఉన్నాడు, ఆయన కుటుంబం లేదు, ఈ దేశమే ఆయన కుటుంబంగా ముందుకు వెళ్తున్నాడు, ఈ 6 ఏళ్లలో ఏ అవినీతి చేయలేదు, ప్రతి నిమిషం రెస్ట్ కూడా తీసుకోలేదు, ఏనాడు లీవ్ వేయలేదు, ఏనాడు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వేయలేదు, నిరంతరం నేను నా దేశము నా దేశ ప్రజలు ఇండియా ఫస్ట్ అని చెప్పి వెళ్తున్నాడు. ఇవాళ ఆయన చెప్తున్నాడు అంటే ఆయన మాట కట్టుబడుందాం, ఆయన మన కోసం చేస్తాడు, ఆయన మనకు మంచి కోసమే అనేది ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు, గాఢంగా నమ్ముతున్నారు. అందువల్లే వాళ్ళ సహకారం అంతగా దగ్గర వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇవాళ ప్రజలందరికీ కూడా ఇవాళ ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఓవైసీ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి పుచ్చొక్కాయలు, వాళ్ళకి ఏదో ఒకటి గాలితనంగా ఏదో మాట్లాడటం తప్పితే ఇవి ఒక విచక్షణతోటి ఒక విజ్ఞాన పరిజ్ఞానంతోటి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక విషయ పరిజ్ఞానం కావాలి, ఆ పరిజ్ఞాన ప్రయోగం కావాలి, ఆ ప్రయోగ ఫలితాలు సాధించాలి. వీళ్ళకి ఆ విషయ పరిజ్ఞానం లేదు, పరిజ్ఞాన ప్రయోగం లేదు, ప్రయోగ ఫలితాలు సాధించే ఉద్దేశము లేదు. అందుకని ఇలాగ ఏదో గాలితనంగా మాట్లాడతారు. మోడీ గారు ప్రజలంతా అమాయకుల, మోడీ గారు చెప్పక నమ్మకానికి అది కనుక ఇవాళ హ్యాట్స్ ఆఫ్ ఉంది. మనం వెళ్తున్నాం, దేవుని ఆశీర్వాదం ఈ భారత గడ్డ మీద ఉంది. వేదాలు పుట్టిన భూమి ఇది, ఎన్నో మతాలు పుట్టిన దేశం ఇది. మా ఒక మదర్ తెరిస్సా అని ఒకసారి అడిగారు ఒకడు, ఏమండి మీరు అనేక దేశాలు చూశారు, అనేక మంది మనుషులను చూశారు, భారతదేశంలోనే ఎందుకు మీ సేవ మొదలెట్టారంటే అక్కడ ఒకటే మాట, ఎస్ మీరు అన్నట్టు నేను అనేక మనుషులను చూశాను, అనేక దేశాలు తిరిగాను, అనేక మంది మనుషుల్ని చూశాను, కానీ ఇక్కడ భారతదేశంలో మానవత్వాన్ని చూశాను, ఇది మానవత్వానికి పుట్టిల్లుగా చూశాను, అందుకని ఇక్కడ నా సేవ మొదలెట్టాను. ఇవాళ నా దేశం ఆ మానవత్వాన్ని చూపిస్తుంది. ఇవాళ నా దేశం ఆ మానవత్వానికి మానవత్వం అంటే ఏంటి, మానవత్వ విలువలు ఏంటి, ఇవాళ నా దేశం చూపిస్తుంది. ఉన్నవాడు పోటీస్తుడు కాడ నుంచి లే మామూలు ఆర్డినరీ మనిషి దగ్గర వాడికి ఉన్న దాంట్లో పక్కోడికి సహాయం చేస్తున్నాడు, వాడికి ఉన్న దాంట్లో లేని వాడికి పెడుతున్నాడు. నా దేశం ఎంత గొప్ప హృదయం ఉన్న దేశం, వాడు ప్రపంచం చూస్తాడు. సరే, ఇప్పుడు చాలా మందిని మనం చూస్తా ఉన్నాం అంటే మోదీ గారు చెప్పిన సలహాలను సూచనలు అయితే ఖచ్చితంగా పాటిస్తున్నారు, కానీ మీరు అన్నట్లుగా కొద్ది మంది అయితే మోదీ గారికి ఏం చేయాలో అర్థం కాకే ఇలా తప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అని చెప్పేసి అంటున్నారు. ఇంతకు దానికి ఉన్న అక్కడ ఉన్న అర్థం ఏంటి సార్? ఈ తప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం అన్నది ఏ దానికి నిదర్శనం అంటారు? ఇలా చేయడం వల్ల లాభం ఏంటి? లాభం ఏమి? ఇప్పుడు చప్పట్లు కొట్టడం అనేది సంఘీభావం. మేము అందరం ఒకటిగా ఉన్నాం, మేము ఒక్క తాటి మీద ఉన్నాం, ఒక్క మాట మీద ఉన్నాం, ఒక కట్టుబాటుతో ఉన్నామని తాటి చెప్పడానికి అందరం కలిసి ఉన్నాం. దీపాలు వెలిగించడం అనేది అది ఒక దీపాలు వెలిగించడం ద్వారా ఒక వెలుగుని దీపాలు దీపారాధన చేయటం ఎందుకు చేస్తాం మనం? ఒక పుణ్యకార్యానికి ముందు దీపారాధన చేస్తాం, ఒక గుడిలో దీపారాధన చేస్తాం, ఒక మంచి కోసం కొవ్వొత్తికి ఆయన దీపారాధన కొవ్వొత్తులు అన్నారు, ఒక చర్చిలో కొవ్వొత్తులు వెలిగిస్తాం, ఇంకో చోట సామరణవత్తులు వెలిగిస్తాం. ఎందుకు వెలిగిస్తాం? ఒక మంచికి ముందు, ఒక మంచి చేయడానికి ముందు, ఒక మంచి కార్యక్రమానికి ముందు అది చేస్తాం. అంటే అక్కడ ఉన్న ఆ దీన్ని కాలుష్యాన్ని కానీ ఆ యొక్క ప్రదేశంలో ఉన్న మలినాన్ని కానీ తోసేయటానికి పంపించేయడం బయటికి తోలడానికి చేస్తాం. అదే ఇవాళ మన దీపారాధన చేయమన్నాడు, వెలుగు ఇది పెట్టమన్నారు, ఏదైనా సరే ఆ మాలిన్యం మలినం అనేది ఆ చుట్టుపక్కల నుంచి మలినం తొలగిపోవటానికి
మన నవగ్రహాలు నవరాత్రులు దీపాలు ఎందుకు పెడతాం, అన్ని ఎట్లా ఉన్నాయి? ఒక మంచి ఉద్దేశం, దీంట్లో ఏమి ఎవరికి నష్టము ఇంకోటి కాదు. అది దానికి ఏదో హిందూ మతం కనుక ఆయన నవరాత్రుల రోజు 9 అన్నాడు అని కాదు. ట్రాన్స్లేట్ కూడా పెట్టమన్నాడు ఆయన, అదే క్యాండిల్స్ కూడా పెట్టమన్నా, దీంట్లో మాత్రం పెట్టే ఒక మంచి కార్యక్రమం చేసే ముందు దీపాలు వెలిగించడం కానీ ఒక క్యాండిల్ వెలిగించడం కానీ ఇవన్నీ ఒక మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. ఆ భాగాన్ని అది ముందు తీసుకొచ్చి అది ఎందుకు చేస్తామంటే ఆ శాసన ప్రకారం ఆ గుడిలో ఉన్న మాలిన్యమో చర్చిలో ఉన్న ఇదో వెళ్ళిపోతుందా, ఆ యొక్క దీప దీనికి అన్ని పక్కకు తప్పకుండా దేవునికి ఇస్తున్నాం కనుక అనే ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ప్రకారం అది చేస్తే అందరూ చేశారు, అందరూ అంగీకరించేశారు.